ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. పెళ్లి చేసుకొని కుల మతాలకు అతీతంగా ఉండాలని ఈరోజు అన్ని కులాల వారు అన్ని మతాల వారు కేసీఆర్ గారిని చంద్రజీఆర్ స్వామి ఎందుకు వదిలేశారు ఆలోచించండి. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎందుకు వదిలేస్తున్నారో ఆలోచించండి. ఈరోజు ఎంత డబ్బు ఆఫర్ ఇచ్చినా ప్రశాంత్ కిషోర్ ఎందుకు వదిలేశారో ఆలోచించండి. ఆయన గెలుస్తారా? ఆయన పార్టీ పెట్టి గెలరో? ఇదంతా పెద్ద డ్రామా జరుగుతుందని తెలంగాణ ఆంధ్ర తెలివైన ప్రజలకు తెలుసు గనక మీరు వెయిట్ చేయకండి. రెండు తెలంగాణలో ఒక నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు నేను కొట్టుకుంటున్నాను. నేను చూస్తుంటే జెండాలు ఒక ఛానల్లో ఎందుకయ మీరు కొట్టుకోవడం? మీరు ఎవరో గెలరు. మీరు గెలాలంటే ప్రజాశాంతి పార్టీకి వచ్చేయండి. మీరు సర్వేలు చేసుకోండి. ఇప్పుడే ఇప్పుడు ఎలక్షన్ పెడితే 100లో 60 ఓట్లు ప్రజాశాంతి పార్టీకి పడతాయా లేదా? 100 సీట్లలో మీరే సర్వేలు చేయండి. ఆల్రెడీ 4 సర్వేలు జరిగాయి, ఇంకా నేను స్టార్టే చేయలేదు. మీ అన్న నియోజకవర్గాలకి రాలేదు, 100 కోట్లు తేలేదు, అప్పులు తీర్చలేదు, ప్రయాణం చేయలేదు, ఆరంభం ఇంకా చేయలేదు. ఇంకా 18 నెలలు తెలంగాణలో ఎలక్షన్ ముందే, 24 నెలలు ఆంధ్ర ఎలక్షన్ ముందే నేను ఇక్కడ ఉన్నా. ఎందుకు ఎలక్షన్ ముందు వచ్చి నిలిపోతారని? ఇప్పుడు ముందొచ్చేసాను, గుండెల్లో కేసీఆర్ గారికి రైలు ప్రయాణం చేస్తున్నాయి. ఎందుకంటే బీజేపీకి 4% ఉంది, కాంగ్రెస్కి 3-4% ఉంది, ఇంకే పార్టీలు లేవని 100% నేను రాకపోతే మరలా టీఆర్ఎస్ వస్తుంది, వచ్చి తీరుతుందని కేసీఆర్ గారికి తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే మొన్న హుజారాబాద్లో 3 లక్షల ఓట్లు పడితే 33,000 వచ్చాయి కదా కాంగ్రెస్ పార్టీకి, అంటే 100కి 1% వచ్చాయి. పాప మా రేవంత్ రెడ్డి రాత్రి పగలు సంవత్సరం తిరిగితే. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గ్రూప్, రాజగోపాల్ రెడ్డి ఏ గోపాల్ రెడ్డి గ్రూప్, జగ్గారెడ్డి గ్రూప్, హనుమంతరావు సీనియర్స్ గ్రూప్, ఇక్కడ 4 ముక్కలు, అక్కడ రాహుల్ గాంధీ గ్రూప్, సోనియా గాంధీ గ్రూప్, ప్రియాంక గాంధీ గ్రూప్, సీనియర్స్ 23 కపిల్ సిబ్బాల్, గులాం నబీ ఆజాద్ గ్రూప్. 4 ముక్కలైన కాంగ్రెస్ పార్టీని ఇంకెవరైనా నమ్ముతారా? 70 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏలింది, దేశాన్ని నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రేవంత్ రెడ్డి కాదు ప్రాబ్లం నాకు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒక్కరితో కూడా నాకు ప్రాబ్లం లేదు. మొన్న నేను వాళ్ళందరినీ కలిశాను, రేవంత్ రెడ్డి గారు, హనుమంతరావు గారు, పెద్దలందరినీ నేను కలిశాను ఈ 2-3 వారాల్లోనే. మాట్లాడుతున్నాను అందరితో. వారు వస్తే ప్రజాశాంతి పార్టీలో చేర్చుకుంటా ఎందుకు? కాంగ్రెస్ పార్టీలో అనేక మంది క్యాండిడేట్లు మంచివారు ఉన్నారు. విశ్వేశ్వర రెడ్డి అట ఆయన ఎవరో నాకు తెలియదు, చాలా మంచి ఆయన అట, అపోలో హాస్పిటల్లో వానరే ఏదో విన్నాను, అల్లుడట ఏదో. అలాంటి వారు చాలా మంది ఉన్నారు, అంతకంటే స్టూడెంట్లు ఉన్నారు, రైతులు ఉన్నారు. నిన్న మాట్లాడుతున్న రైతు నాయకుడు శ్రీనివాసరెడ్డి ఎంత బాగుంటుంది ఆయన కేటీఆర్కి ఆపోజిట్గా నిలబెడితే, ఇంక ఎవరైనా గెలుస్తారా ఆ దళితుడిని నిలబెడితే? కేటీఆర్ గారికి డిపాజిట్లను వస్తాయా ఆలోచించు. అందుకనే నన్ను ఆపుతున్నారు. 8 సంవత్సరాలు అనుభవించారు, ఇంకో 18 సంవత్సరాలు అనుభవిస్తారు. మీకు దుబాయ్లు అన్ని అమెరికాలు అన్నీ ఉన్నాయి, వదిలేసి వెళ్ళిపోకూడదు తెలంగాణ. ఇక్కడుండేందుకు తెలంగాణ ప్రజలు ప్రాణాలు తీస్తారు? ఇక్కడ 1000 కుటుంబాలు ఆత్మబలిదానం చేసిన వాళ్ళని నేను చూసుకుంటాను కదా, రైతుల్ని, నిరుద్యోగుల్ని, ఉద్యోగుల్ని, దళితుల్ని, బీసీల్ని, కమ్మాస్ని, రెడ్డీస్ని, వెలమాస్ని, కాపుస్ని అందరినీ నేను యునైట్ 155 దేశాల్లో అందరినీ యునైట్ చేసిన వాళ్ళని నేను చేయలేనా ఇక్కడ? అందుకనే డీజీపీ మహేందర్ రెడ్డి గారు మీరు 24 గంటల్లో సిరిసిల్ల ఎస్పీని, డిఎస్పీని, సిఐని మీరు సస్పెండ్ చేయకపోతే తగిన చర్యలు నేను లీగల్గా తీసుకుంటాను. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి లెటర్ రాసేశాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ పంపించేశాను, సెంట్రల్ మినిస్టర్ల ఇద్దరితో మాట్లాడేశాను, అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు నా మీద ఎవరి దాడి చేసినా ఇక్కడ కేవలం కేసీఆర్ కేటీఆర్ దాడి తప్ప నాకు ఎవ్వరు ఇక్కడ తెలంగాణలో శత్రువులు లేరు, అది గుర్తించండి. ఇప్పుడు ఎస్పీ గారి మాటలు మీరు వినండి, 2 గంటలు దాడి జరగక ముందు ఎస్పీ గారు పలికిన మాటలు, మా విజయ్ నేను మాట్లాడిన మాటలు ఆటోమేటిక్ రికార్డింగ్ అవుతాడు నాకు తెలియదు, చూడండి.
ఎస్పి సిరిసిల్ల. ఏంటి, ఎవరైనా హెల్ప్ చేస్తారా? ఈ ఫోన్లు అమెరికన్ ఫోన్సేనా విజయ్? ఎవరికి ఉంది నాలెడ్జ్? ఇప్పుడే నేను విన్నాను. మీరు నేను ఒకసారి చెక్ చేస్తాను, అంటే వాళ్ళకి ఏం ఇష్యూ ఉంది ఏంటి అని. తర్వాత మీరు వస్తే డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్ మన బ్రీఫింగ్ పెట్టడం వస్తే బాగుంటుంది. నేను ఇక్కడికి వచ్చేసానండి ఆల్రెడీ, జస్ట్ విలేజ్ కి ఒకసారి చూసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఫ్యాక్స్ చెప్తున్నారా లేదా. నేను 5:15 కి అరైవ్ అవుతున్నానండి, అరౌండ్ 5:15 వస్తారా? నేను ఒక 5 గంటలకి అరైవ్, ఓన్లీ 15 మినిట్స్ ఉంది, హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు చేస్తారండి ఎక్కువ అయితే. అట్లా కాదు, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అండ్ అక్కడికి ఎందుకు వస్తున్నారు? అక్కడ మనం లాండ్ ఆర్డర్ ఇష్యూ ఏం కాకుండా మనం చూసుకోవాలి కదా, మన పోలీస్ బాధ్యత కదా. సో దానికోసం మీకు అడుగుతున్నాను, ఎవరు చెప్తున్నారు? అవునండి, నేను ఇప్పుడు ఇది ఏ ఏరియాలో ఉన్నారా మీకు తెలుసా? ఇక్కడ మనం సిరిసిల్ ఇంకా ఎంటర్ అవ్వలేదండి, డిస్ట్రిక్ట్ అవుట్స్కట్స్ లో ఉన్నాం. బస్వాపూర్ విజయ్, బస్వాపూర్ కదా మండలం, తంగళ్ళపల్లి మండలం, బస్వాపూర్ విలేజ్, బస్వాపూర్ విలేజ్ అండి. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ, దాన్ని ఏమంటారు, నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ కాంట్రవర్సీ ఆర్ ప్రాబ్లమ్. అంటే యాక్చువల్లీ వడగండ్ల వాన పడి రైతులు నష్టపోయారు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే మనం చూడాలి. వి ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఇష్యూ ఓవర్ దేర్. ఓకే, సో దట్ ఈస్ వై. అంటే మన సజెషన్ ఏంటంటే మీరు రావడం కరెక్ట్ కాదు, ఒకసారి విలేజ్ లో సిచ్యుయేషన్ తెలుసుకోండి, చెప్పిన తర్వాత మీకు మీరు వస్తే కరెక్ట్ ఉంటుంది. అంటే దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్, వీ డోంట్ వాంట్ టు క్రియేట్ ప్రాబ్లమ్ ఫర్ యూ, బట్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ప్రాబ్లమ్. మీరు కూడా అక్కడ ఎవరుంటారు మన బాస్వాపూర్ మండలం? చూడండి ఎంత ఎంత మొత్తం నేను ఎలా మాట్లాడుతున్నాను. ఎస్పి గారు, మేము ఇప్పుడే అనౌన్స్ చేశాము, అక్కడ ఎవరూ లేరు, ఎవరికీ తెలీదు, 38 కుటుంబాలకు దర్శించి 5-10 నిమిషాలు, ఎక్కువైతే 15 నిమిషాలు ఉంటాను. మీకేమైనా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకుంటుంది? ఒక విలేజ్ నేను వెళ్తే